హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్ ఈరోజు చేయబోయేది వచ్చేసి హెయిర్ గురించి అండి హెయిర్ హెయిర్ ఆయిల్ చేయబోతున్నాను ఈరోజు ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని నేను ఇప్పుడు మీకు చెప్తాను మందార ఆకులు అండి మందార ఆకులు ఉంటాయి కదా మందార ఆకులు మందార పువ్వులు అండి ఫ్లవర్స్ ఉంటాయి కదా హైబిస్కస్ ఫ్లవర్స్ మందార ఆకులు మందార పువ్వులు అండి మందార పువ్వులు నెక్స్ట్ వచ్చేసి మెంతులు అండి ఒక టీ స్పూన్ మెంతులు సరిపోతుందండి కొంచెం అలవిరా అలోవీరా చెట్టు ఇంట్లో ఆల్రెడీ అందరికి ఉంటుంది కదండి ఆ అలోవీరా కొంచెం తీసుకోవాలండి మందార ఆకులు ఒక టెన్ ట్వెల్వ్ సరిపోతున్నాయండి నా దగ్గర పువ్వులు మందార పువ్వులు ఎక్కువ లేవండి అందుకని కొన్నే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అందులో వేయడానికి మనకు కావాల్సింది క్యాస్ట్రాల్ ఆయిల్ అండి క్యాస్ట్రాల్ ఆయిల్ అని అంటే ఆముదం ఉంటుంది కదండి ఆముదం ఆముదం ఉంటుంది కదా ఆ ఆముదం తీసుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోవాలి ఈ పారాషూట్ ఆయిల్ అండి నెక్స్ట్ వచ్చేసి సారీ పారాషూట్ ఆయిల్ తీసుకోవాలండి ముఖ్యంగా మనకు కావాల్సింది పారాషూట్ ఆయిల్ అనేది పారాషూట్ అనే కాదండి మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు పారాషూట్ అనే కాదు నా దగ్గర పారాషూట్ ఉంది కాబట్టి నేను పారాషూట్ ఎక్కువ వాడతానండి అందుకని పారాషూట్ తీసుకున్నాను ఒక గిన్నెలో మనకు సరిపడినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ మన హెయిర్కి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని మన దేంట్లో కొంచెం ఒక గిన్నెలో వెయిట్ చేసుకోవాలండి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని గిన్నెలో వెయిట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాస్ట్రాల్ ఆయిల్ ఆముదం అని చెప్పాను కదండి ఆముదం అనేది తీసుకోవాలండి ఆముదం ఆ గిన్నెలో వేయాలి ఆముదం అనేది ఆముదం అనేది కొంచెం వేడి చేయాలండి అది వేడి చేసి ఇందులో చూపించినట్టుగా మీరు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ వేయండి ఈ నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలండి నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకొని ఏ ఆలివ్ ఆయిల్ అయినా పర్వాలేదు ఆలివ్ ఆయిల్ అనేది మాత్రం తీసుకోవాలి కంపల్సరీ ఆలివ్ ఆయిల్ అనేది మనం ఇప్పుడు దాంట్లో మిక్స్ చేయాలండి ఇప్పుడు ఆ బౌల్ ఉంది కదా వేడి చేస్తున్న స్టవ్ పైన ఉన్న బౌల్లో మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి అందులో వేయాలండి ఆలివ్ ఆయిల్ అనేది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఆముదం వేసాము పారాషూట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయేది ఏంటిదంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనం ఆముదం ఇది తీసుకోవాలి బాదం ఆయిల్ అంటారు కదా బాదం ఆయిల్ ఏదైనా పర్వాలేదు ఆల్మండ్ ఆయిల్ అంటారు కదండి ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ ఏదైనా సరే అది మనం తీసుకుని అందులో వెయిట్ చేయాలండి అందులో ఇప్పుడు ఈ ఆయిల్స్ అన్నీ మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఎంత తీసుకున్నా సరే ఈక్వల్ క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఇవి ఆముదం మాత్రం కొంచెం దానికి సగానికి సరే కొంచమే తీసుకోవాలండి ఆముదం మాత్రము ఈ ఈ ఆయిల్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి ఆముదం పారాషూట్ ఆయిల్ కానీ లేదంటే ఇది ఆముదం ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇవి ఏవైనా సరే మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఈ ఆముదం ఏమో దానికి సగం తీసుకోవాలన్నమాట దేంట్లో మనం ఆయిల్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఈక్వల్ దాంట్లో తక్కువ తీసుకోవాలన్నమాట ఆముదం అనేది ఈక్వల్ తీసుకోకూడదు అన్ని ఆయిల్స్ లాగా ఈక్వల్ తీసుకోకుండా దాంట్లో కొంచెం కొంచమే తీసుకోవాలన్నమాట ఆముదం ఎందుకంటే బాగా చిడ్డుగా ఉంటుంది కదండి ఆముదం అనేది ఈ ఆముదం అనేది తీసుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టినాం కదండి దాంట్లోనే మందారాకు ఇప్పుడు చూపించాను కదండి ఇది మందారాకు నెక్స్ట్ వచ్చేసి మెంతులు మందార పువ్వులు ఇవన్నీ ఇందులో వేసేయాలండి ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకు కలుపుతూ ఉండాలి ఇట్లా మనకు పొంగులాగా వస్తుంది ఇది ఆయిల్ అనేది నేను కొంచెమే ఆయిల్ క్వాంటిటీ చేస్తున్నానండి జస్ట్ మీకు చూపించడం కోసము డెమో కోసం అని నేను చేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ ఎన్ని డేస్ అయినా ఉంటుంది ఈ ఆయిల్ వల్ల ఏంటిదంటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుండీ మంచిగా డాండ్రఫ్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది ఈ ఆముదం అనేది మన జుట్టును నల్లగా చేస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్ మీరు ఒకసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అలవిరా ఉంది కదండి ఈ అలవిరా కూడా నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి కడిగి పెట్టేసి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి అది అలవిరా అనేది మనం కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ ఉంది కదండీ మనం వేట్ చేస్తున్న ఆయిల్లో మీరు వేసుకోవాలండి కట్ చేసుకొని ఈ ఆయిల్ అనేది మనం ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుందండి ఇది ఇది ఒక నెల రోజుల వరకు ఎన్ని రోజులైనా సరే ఇది నిల్వ ఉంటుంది ఇది ఆయిల్ అనేది మన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీంట్లో మనము ఏం యూజ్ చేస్తున్నామో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఆయిల్స్ అనేది మనము ఇవి ప్యా అలోవీరా అనేది మంచి షైనీ వస్తుందండి ఈ జుట్టు మనది సిల్కీ అండ్ షైనీ వస్తుంది మెంతులు కానీ అలోవీరా కానీ మనకు జుట్టు అనేది స్మూత్గా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి హెయిర్ ఆయిల్స్ కాకపోతే ఇది ఏంటి అంటే మనం చేయడం కష్టం ఇంత రిస్క్ అనుకోవద్దండి ఎందుకంటే మన అందమైన జుట్టు కోసం మనం కొంచెం కష్టపడాలి కదండి మరి కాబట్టి మీరు కొంచెం ఒక వన్ డే అట్లా చేసుకున్నారంటే ఒక వన్ అవర్ అలా చేసుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి మనం వన్ మంత్ సరిపోయేది కూడా స్టాక్ పెట్టుకోవచ్చు ఇది ఒక క్లీన్ బౌల్ బాటిల్లో కానీ ఎందులో అయినా నిల్వ చేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం న్యాచురల్ నుంచి వాడుతున్నాం కదండీ మనము ఎటువంటిలో ఇవి కానీ మనము ప్రోడక్ట్స్ ఇవేమి వాడట్లేదు బయట నుంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం మనం ఏమీ లేదు అందులో కాబట్టి ఎటువంటి మనకు హెయిర్కి ఊడిపోతుంది ఇలా అవుతుంది అని ఎటువంటి ప్రాబ్లం ఉండదండి హెయిర్కి చాలా అంటే చాలా కండిషనర్గా పనిచేస్తుందండి ఇది జుట్టు హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ గ్రోత్ ఉంటుంది బాగుంటుంది డాండ్రఫ్ రఫ్ కూడా రాదండి డాండ్రఫ్ రఫ్ కూడా పోతుంది డాండ్రఫ్ కూడా రాదు అసలు హెయిర్లో హెయిర్కి చాలా చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయండి ఇవి చూస్తున్నారు కదా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి ఇవి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను నెక్స్ట్ ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చూడండి చల్లగా అయిపోతే కొంచెం చల్లారని ఇవ్వాలండి ఇది చూస్తున్నారా ఇలా చల్లారినిచ్చే వరకు ఉండాలి చల్లారిన తర్వాత మనము అందులో ఉన్న ఆకులు అవన్నీ తీసివేయాలండి తీసేసి వడగట్టేసుకోవాలి మనం మెంతులు కావాలంటే వడగట్టుకోవచ్చు లేదంటే అందులోనే ఉంచుకోవచ్చు మెంతులు మనకి ఏం హాని కాదు కదండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఈ మెంతులు అనేది ఉంచుకోవచ్చు లేదంటే ఇదంతా వడగట్టేసుకోండి జాలబెట్టి జాలితోటి వడగట్టేసుకోండి వడగట్టేసుకొని ఆ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఒక బాటిల్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఎన్ని డేస్ అయినా ఉంటుంది అది ఆయిల్ అనేది చాలా డేస్ వరకు మీకు ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు బయటే పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్కి ఎల ఎటువంటి కూడా హార్మ్ఫుల్ ఉండదు మీరే అంటారు చూడండి ఎంత బాగుంటుందో ఇది ఇవన్నీ తీసేసి జాలతోటి పెట్టే జాలతోటి వడబెట్టుకోవాలండి ఇది లేదంటే మనం స్పూన్తో తీసినా సరిపోతుందండి అది నేను కొంచెం క్వాంటిటీ తక్కువ వేసాను కాబట్టి ఇలా ఉంటుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్